हाई वेलकम टू डाक्टर ऑफ एआरके चैनल ना चैनल नी इंके एवरैना सब्सक्राइब चेसुकोपोते चेसुकोंडि मरी ఈ రోజు వచ్చేసి దోసకాయ టమాటా రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. దోసకాయని తీసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు ఒక 4, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆయిల్, పోపులు, కరివేపాకు. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం కారం తినేటట్టు సరిపోయినంత వేసుకోండి. మీరు నేనైతే ఒక 15 పచ్చిమిర్చి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 7-8 వేసుకున్నాను రేకలు. అందులోనే మనం దోసకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. అవి వేసి కలుపుతూ ఉండాలి. దోసకాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఇందులోనే టమాటాని యాడ్ చేసేసుకుందాం. రెండు కలిపి మగ్గనిద్దాం. ఇందులో చింతపండు చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకుందాం. కల్లుపు వేసుకుందాం. సాల్టే కాదండి, అప్పుడప్పుడు మనం కూరల్లోకి పచ్చళ్ళలోకి కల్లుప్పుని కూడా వాడడం మంచిది. అలా మగ్గుతుండగా రోట్లో వేసి పచ్చడి నూరుకుందాం. బాగా మగ్గిపోయింది కదా. రోట్లో నూరుకునే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. కొన్ని కొన్ని పచ్చళ్ళైనా కనీసం రోట్లో నూరుకొని తినండి. మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తానన్నాడు. రోటి పచ్చడి నేను దంచుతానమ్మా అన్నాడు. నేను వీడియో తీస్తున్నాను, మా అబ్బాయి దంచుతున్నాడండి, నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇలా రోట్లో నూరుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా బాగా దంచుకోవాలి రోటి పచ్చడిని. ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. ఇలాంటి టైంలోనే ఉప్పు వేసుకోవాలి, సరిపోకపోతే వేసుకోండి. అబ్బాయి హాయ్ చెప్తాడంట మీకు. ఇంతేనండి, ఇంకా నేను ఫాస్ట్గా నూరేసుకుంటాను. ఇలా బాగా మెత్తగా అయినంత వరకు నూరుకోవాలి. మరీ సో సాఫ్ట్గా అవ్వకూడదండి. రోటి పచ్చళ్ళు కొంచెం అంత మెత్తగా అయినా అంత టేస్ట్ ఉండవు కదా మిక్సీలో వేసినట్టుగా. రోట్లో కొంచెం గాడగడుగా నూరుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. అదే బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే సరిపోతుందండి ఈ పప్పుకి. నచ్చిన వాళ్ళు శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. అప్పటికప్పుడే మనం తయారు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఈ పచ్చడి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంతేనండి, పోపు వేగిపోయిన తర్వాత పచ్చడిని ఇందులో వేసేసుకోవడమే. రోట్లో నూనె పచ్చడి వేడి వేడి అన్నంతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి కూడా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. తప్పకుండా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.